కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త శుభవార్తనైతే అందించడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు, తప్పనిసరిగా ఈ న్యూస్ అనేది మీకోసమే. సో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి సమాచారం అయితే మనకి క్లుప్తంగా రావడం జరిగింది. సో వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెలుసులుబాటు అనేది కల్పిస్తుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారన్నమాట. గురువారం ఆయన సచివాలయంలో మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వైద్య శాఖ అధికారి మరియు ఏపీ ఆన్లైన్ గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ పెంపడే సమయంలో పెన్షన్దారులు గ్రామంలో 1-2 నెలలు లేకపోయినా కానీ తదుపరి నెలలో ఈ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని సూచించారు. వరుసగా 3 నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని, తర్వాత కాలంలో వారు దరఖాస్తు చేసుకోవచ్చని, వెంటనే మళ్ళీ వారికి తిరిగి పెన్షన్ అనేది ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి లేదా వీల్చైర్కు పరిమితమైన వారు పొందే పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ను అనేక మంది అనర్హులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటన్నింటినీ పునఃసమీక్షించి సంబంధిత శాఖ అధికారులతో విచారణ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో గ్రామీణ శాఖ అభివృద్ధి మరియు ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు, సెర్ప అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే పాల్గొన్నారు. అయితే డిసెంబర్ మొదటి వారంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. అదేవిధంగా కొత్తగా పెన్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, దాంతోపాటు 4 ఫోటోలు, మీ వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ మరియు మీ యొక్క కరెంటు బిల్లు, ఇవన్నీ కూడా తీసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సేవ లేని వారు వెంటనే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఇవి దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా ఓటు కార్డు కూడా అవసరం ఉంటుంది, సో దాన్ని కూడా ఒక దగ్గర అయితే పెట్టుకోండి. ఇవన్నీ కూడా తీసుకొని డిసెంబర్ మొదటి వారంలో అప్లికేషన్స్ అయితే విడుదల చేస్తారు, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఎవరైతే వికలాంగ పెన్షన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం సంబంధిత అధికారులు వెరిఫై చేసిన తర్వాతనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో గతంలో పెట్టిన పెన్షన్లు కొత్తవి ఏవైతే ఉన్నాయో వాటిని మంజూరు చేయకపోవచ్చు అన్నమాట. ఎందుకంటే కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసే విధంగా ఈ ఆప్షన్ అయితే తీసుకురానున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్లో లాస్ట్ టైంలో అప్లికేషన్ కొంతమంది పెట్టుకొని ఉన్నారు, సో వాళ్ళకి అప్లికేషన్స్ వెరిఫై అనేది చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకొని వెరిఫికేషన్ అనేది పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్త పెన్షన్కు సంబంధించిన పూర్తి సమాచారం.